ఓవైపున పొలిటికల్ క్రిటిక్ వాళ్ళకి సంబంధించినటువంటి సర్వేతో సంతోషం మన వైసీపీకి, మరొక సంతోషకరమైనటువంటి దక్కన్ 24/7 వాళ్ళ సర్వే ఒక విజయవాడకు సంబంధించి. విజయవాడలో ఈసారి బలంగా సత్తా చాటబోతుంది వైఎస్ఆర్సీపీ అంటూ, ఇందులో కేసీనేని నాని ఇంపాక్ట్ బాగా ఉంటుంది 7 నియోజకవర్గాల్లో కూడా. తాజాగా వీళ్ళు శాంపిల్స్ వచ్చి శాంపిళ్ల ప్రకారం మెజారిటీ వీళ్ళ అంచనా ఏంటంటే 2-3% శాంపిల్స్ తీశారట. విజయవాడ తూర్పులో వైసీపీకి 11-13,000 ఓట్ల ఆధిక్యం వస్తుందని, సెంటర్లో 6-8,000 ఓట్ల ఆధిక్యం, పశ్చిమ నియోజకవర్గంలో 16-18,000 ఓట్ల ఆధిక్యం, తిరువూరులో 26-28,000 ఓట్ల ఆధిక్యం, మైలవరంలో 11-13,000 ఓట్ల ఆధిక్యం, జగ్గైపేటలో 6-8,000 ఓట్ల ఆధిక్యం, నందిగామలో 8-10,000 ఓట్ల ఆధిక్యం వస్తుందని, టోటల్గా 90,000 ఓట్ల ఆధిక్యంతో విజయవాడ పార్లమెంటు స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని వీళ్ళ సర్వే. ఎంతవరకు వాస్తవమో చూడాలి.